హాయ్ అండి, ఊర్లో ఇది మా ఇల్లు. ఈ వ్లాగ్లో మా ఇల్లు, మా గార్డెన్తో పాటు మా ఇంట్లో నా డే రొటీన్ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. మా ఇంటి ముందు ఇలా చిన్న గార్డెన్లా ఉంటుంది. ఎక్కువగా మామిడి చెట్లే ఉన్నాయి. అవి కూడాను బంగినపిల్లి రకాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మామిడి చెట్లు పొడిసి దాదాపు 10 సంవత్సరాలకు ఎక్కువే అయ్యిందంట. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచే కాపు వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడి చెట్లకి ఫుల్గా మామిడికాయలు అయితే ఉన్నాయి. చేతికందేటట్టు అన్ని కిందే ఉన్నాయి. ఇంకా మా గార్డెన్లో ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది. వంశధార ప్రాజెక్ట్ లో మా ఊరు పడిపోయింది. అప్పుడు మాకు గవర్నమెంట్ ఇక్కడ స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇల్లు కట్టుకుని సిటీ లాగా అయిపోయింది. కానీ పాతూరులో ఉండేటప్పుడు మాత్రం పక్క పల్లెటూరు లాగా ఉండేది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ మామిడికాయలు కాపు అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఈ మామిడికాయకు చూడండి చేమలు ఎలా పట్టేశాయి. మా గార్డెన్ లో మామిడి చెట్లు, కొబ్బరి చెట్టుతో పాటు ఒక సపోటాల చెట్టు కూడా ఉంది. పేరుకు ఒక సపోటా చెట్టే గాని సపోటాలు అయితే బోల్డ్ అని కాస్తుంది. ఈ సపోటాల చెట్టు మాత్రం హైబ్రిడ్ అనమాట. చాలా పెద్ద పెద్ద సపోటా కాస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెరగాలి. అలాగే ఒక చిన్న జామ చెట్టు కూడా ఉంది. ఆల్రెడీ ఈ జామ చెట్టుకి చూడండి పైన కొంచెం పిందులు అయితే వచ్చాయి. ఇంకా పెద్ద జామ చెట్టే ఉండేది. ఇంటి చుట్టూ ప్రహరీ కట్టేటప్పుడు ఆ చెట్టు అడ్డగా ఉందని కొట్టేశారు. ఇంకా ఈ చిన్న చెట్టు అయితే రీసెంట్ గానే ఊడిశారు. ఇంకా మా ఇంటి ప్రహరీ బయట ములంకాయ చెట్టు కూడా ఉంది. దానికి కూడా కాయలు బాగానే కాసాయి. ఈ మొక్కలు ఏంటంటే నాగుల చవితికి దూలకంద వండుతారు కదా, దాని మొక్క అనమాట. కంద అనేది కింద ఉంటుంది. నాగుల చవితికి ముందు ఆ కంద అనేది తవ్వి ఎండలో ఎండ పెట్టిన తర్వాత నాగుల చవితి రోజు మా సైడ్ ఈ కందకూర వండుతారు. ఈ మామిడి చెట్టుకి కాసిన కాయలన్నీ తీసేసి ఎండు మామిడి మొక్కలు చేస్తారంట పులుసులో అలగ వేసుకోవడానికి. మా సైడ్ పెళ్లి కార్డు ని ఈ విధంగా గోడ మీద పెయింట్లతో రాయిస్తారు. ఇంకా ఈ పొద్దున్నకు లెగిసిన తర్వాత ఇల్లు అవన్నీ ఒత్తాను. ఇల్లు వత్తడం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ లో నాటుకోడి గుడ్లు ఉన్నాయి, పిల్లలకు ఉడకపెట్టి ఇవ్వమని చెప్పింది మా బాప. ఇంకా ఇద్దరికి కూడాను 2 గుడ్లు చెప్పున 4 గుడ్లు అయితే ఉడకపెట్టాను. మేము వస్తున్నామని చెప్పి ఇలాగ ఒక మాయన్లో కొంచెం గడ్డి వేసేసి కొన్ని పెద్ద పెద్ద మామిడికాయలన్నీ కూడాను తీసి మగ్గించారు. మేము వచ్చేసరికల్లా ఒక 3 మామిడికాయలు అయితే కొంచెం కలర్ వచ్చాయి. మా ఇంటి దగ్గర అయితే ఆవులేమీ లేవు. ఊర్లో వేరే వాళ్ళ దగ్గర ఆవు పాలు అయితే తీసుకుని వచ్చారు ఇంకా మా పిల్లల కోసమని. ఇంకా మరగబెట్టిన తర్వాత మా పిల్లలకు ఫస్ట్ ఆవు పాలు అయితే పట్టేశాను. కాసేపు ఆడుకున్న తర్వాత ఈ ఉడకపెట్టిన నాటుకోడి గుడ్లు అయితే ఇచ్చానమాట. ఆ గుడ్లు చూడండి మరి ఎంత చిన్నగా ఉన్నాయో. పొద్దున్నకే ఎండ వేడి మామూలుగా లేదు. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నారు మా పిల్లలు. ఇంకందుకే ఇలాగా గార్డెన్ లో ఆడుకుంటూ గుడ్లు అయితే తినేశారు. ఇంకా పొద్దున్నకే వాటర్ కూడా ఫుల్ గా తాగేస్తున్నారు. నిన్నంతా కార్ లో జర్నీ చేసుకుని వచ్చాం కదా, కార్ అంతా ఫుల్ గా డస్ట్ అయిపోయింది. ఇంకా మా బావ కార్ వాష్ చేద్దామని ఇంటి ముందున్న కారు తీసుకుని వచ్చి వాకిట్లో పెట్టారు. మేము ఈ రోజు మా కార్ క్లీనింగ్ చేయడానికని అగారో సుప్రీం ప్లస్ హై ప్రెషర్ వాషర్ ని యూజ్ చేసాము. దీని పవర్ 2200 వాట్స్. దీంతో మనకి పవర్ కార్డు 4 మీటర్స్, ఇన్లెట్ హోజ్ 3 మీటర్స్, అలాగే అవుట్లెట్ హోజ్ 8 మీటర్స్ లెంత్ వస్తాయి. అలాగే దీంతో ఒక ఫోమ్ బాటిల్, ట్యాప్ కనెక్టర్, ఫిల్టర్ వస్తాయి. స్ప్రే గన్ తో పాటు ఎక్స్టెన్షన్ రాడ్ కూడా వస్తుంది. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీనిలో మనకి ప్రెషర్ గేజ్ కూడా ఉంటుంది. ఇందులో మనం ప్రెషర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వాషర్ బ్రాస్ ఛాంబర్ తో వస్తుంది. మనం ఇన్లెట్ హోజ్ ని 2 విధాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు. ట్యాప్ కైనా డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బకెట్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ట్యాప్ కనెక్ట్ చేసుకున్నాము. దానికి ఈ ఇన్లెట్ హోజ్ ని ఒకవైపు, ఈ ట్యాప్ కనెక్టర్ ని ఇలా ఫిట్ చేసుకోవాలి. మనం ట్యాప్ కి ఇలా కనెక్టర్ ని పెట్టి టైట్ చేసుకోవడమే. అదే మనం బకెట్ లో యూజ్ చేయాలి అంటే ఫిల్టర్ ని ఇన్లెట్ హోజ్ కనెక్ట్ చేసి బకెట్ లో వేసుకోవడమే. ఇప్పుడు ఈ ఇన్లెట్ హోజ్ ని మెషిన్ కి కనెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఫిల్టర్ ని తీసుకొని ఇది ఫస్ట్ మెషిన్ కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్లెట్ హోజ్ ని ఈ అడాప్టర్ కి ఇలాగ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత అడాప్టర్ ని ఈ ట్రాన్స్పరెంట్ ఫిల్టర్ కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసినప్పుడు క్లిక్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చింది అంటే కనెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు అవుట్లెట్ హోజ్ ని కనెక్ట్ చేసుకోవాలి. 1 సైడ్ ఇలా మెషిన్ కనెక్ట్ చేసి టైట్ చేసుకోవాలి. అవుట్లెట్ హోజ్ కి ఇంకొక సైడ్ స్ప్రే గన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రే గన్ కి ఎక్స్టెన్షన్ రాడ్ కనెక్ట్ చేసుకోవడానికి నాజల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఎక్స్టెన్షన్ రాడ్ ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నాజల్ ని ఎక్స్టెన్షన్ రాడ్ కి పెట్టుకోవాలి. ఈ విధంగా 1 బై 1 అన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా హోజ్ కనెక్షన్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా మెషిన్ ఆన్ చేసుకోవచ్చు. ఇందులో మనం ప్రెజర్ ని ప్రెజర్ కంట్రోల్ నాబ్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి మనం ప్రెజర్ ని చేంజ్ చేస్తుంటే వాటర్ ప్రెజర్ కూడాను చేంజ్ అవుతుంది, మీరే చూడొచ్చు. ఇంకా మా బావ కార్ మీద ఉన్న డస్ట్ అంతా కూడాను వాటర్ తో క్లీన్ చేసేసారు. ఇందులో మనము నాజిల్ సహాయంతో వాటర్ స్ప్రే ఎలా అవ్వాలో కూడా అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంత హై ప్రెషర్ వాటర్ తో క్లీన్ చేయడం వల్ల కార్ మీద ఉన్న డస్ట్ అంతా ఈజీగా పోయింది. మనకి ఈ కార్ వాషర్ తో పాటు ఓరింగ్ కూడా వస్తుంది. ఓరింగ్ అనేది నాజిల్ కి పెట్టుకొని తర్వాత ఫోమ్ బాటిల్ ని కనెక్ట్ చేసుకోవాలి. మనం ఈ ఫోమ్ బాటిల్లో ఏదైనా కార్ క్లీనింగ్ షాంపూ వేసుకుంటే ఇలా ఫోమ్ లా వస్తుంది.
ఇంకా మా బావ ఫోమ్ బాటిల్లో షాంపూ వేసుకుని కార్ మొత్తము స్ప్రే చేసేసారు. ఆ తర్వాత మా బావ కార్ అంతా కూడాను క్లాత్ తో తుడిసేసి ఇంకోసారి కార్ మొత్తము కడిగేశారు. ఫైనల్ గా మీరే చూడండి, ఈ కార్ వాష్ చేశాక కారు ఎంత బాగా కొత్త దానిలాగా మెరిసిపోతుందో. ఇంకా ఈ అగారో హై ప్రెషర్ వాషర్ తో ఇంటి దగ్గరే ఈజీగా కార్ వాష్ చేసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది, దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కార్ వాష్ అయ్యేసరికి ఫుల్ ఆకలి వేసింది. ఈ ఎండలకి ఏం టిఫిన్లు తింటాంలే అనేసి పకాలన్నంలో పెరిగేసుకుని తినేసాము. ఇంకా మా బాప్ప అయితే మా చెట్టు ములంకాయలేనంట, ములంకాయ గుడ్డు కూర వండింది, సూపర్ గా ఉంది. మా పిల్లలకి నాతో పాటు నాలుగేసి ముద్దలు పకాల అన్నం పెట్టేసి కొంచెం గెంజి పెట్టేశాను. ఇంట్లో ఏదన్నా పని ఉంటే ఇంట్లో ఉంటున్నాము, లేదంటే ఈ మామిడి చెట్ల కింద ఈ నీడలోనే ఉంటున్నాము. ఇంకా మా పిల్లలు వాళ్ళ నాన్నంతో కాసేపు ఆడుకున్నారు. ఊర్లో మా ఇల్లు ఎలాగుందన్నది చూపిస్తాను. రెండు ఇల్లు ఇలా పక్క పక్కనే ఉంటాయి. ఇదొక ఇల్లు, ఫస్ట్ గదిలో అద్దము దువ్వుని ఇవన్నీ రెడీ అవ్వడానికి మా బాప్ప ఇలా పెట్టుకుంది ఈ సెల్ఫ్ లో. ఇంకొక సైడ్ అయితే ఖాళీ, ఒక చైరు తెరవలి ఉన్నాయి. ఇదైతే ఇంకొక గది అనమాట. దేవుడి కోసమని ఈ సెల్ఫ్ ని ఈ విధంగా డిజైన్ చేపించారు. ఇంక లోపల అయితే దేవుడి ఫోటోలు అవన్నీ ఉన్నాయి. కిందన మాత్రము పూజకు కావలసినవన్నీ పెట్టుకుంటాము. ఇది మా బాప్ప పెళ్లి టైంలో తెచ్చిన మంచము, చాలా హైట్ గా ఉంటుంది. ఈ మంచానికి ఒక అద్దం కూడా ఉంది. ఆ మంచం పక్కనే ఒక చిన్న బీరువా ఉంది, అది నా అంత హైట్ కూడా లేదు. అప్పటి రోజుల్లో బీరువాలు ఇలానే ఉండేవా ఏంటో మరి, మా అమ్మల ఇంట్లో కూడాను ఇంత చిన్న బీరువానే ఉంది. ఈ గ్లాస్ కబోర్డ్ లో కొన్ని బొమ్మలు అవన్నీ పెట్టారు. ఇంకా పైన కనిపిస్తున్న ఈ కొంచెం సామాన్లన్నీ కూడాను మా బాప పెళ్లి టైంలో తెచ్చిన సార సామాన్లు అంట. మా బావ మా మరిది మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లికి ముందే దిగిన ఫోటో ఇది. మా ఇంట్లో సెల్ఫ్లన్నిటికీ కూడాను ఇలాగ మాక్సిమం గ్లాస్ కబోర్డ్స్ చేపించేశారు. ఇంకా ఈ కబోర్డ్ లో అయితే చాలా వరకు బొమ్మలే ఉంటాయి. మా బావకి ఇండియన్ ఐడల్ లో జాబ్ రాక ముందు మా బాప మా మామయ్య అందరూ విజయవాడలోనే ఉండేవాళ్ళు. అప్పుడు మా మామయ్య అక్కడ బొమ్మలు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. అలా అమ్మగా మిగిలిపోయిన బొమ్మలు తెచ్చి ఇలా సెల్ఫ్ల్లో పెట్టేశారు. ఇంకో సైడ్ డోర్ కి ఇలా పెద్ద అద్దంలా చేపించారు. ఇంక లోపల మా మామయ్య మా బాప బట్టలు అయితే ఉన్నాయి. ఇందులో నాకు ఒక ఆల్బమ్ అయితే కనిపించింది. ఈ ఆల్బమ్ చాలా రోజుల నుండి కనిపించట్లేదు, ఎక్కడుందో ఏంటో అనుకున్నాము, ఇక్కడ దొరికింది. మా పెళ్లి ఫోటోలు, అలాగే మేము పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు తీసుకున్న సెల్ఫీ ఫోటోలు అన్ని కూడా ఇలా ప్రింట్ తీపించి ఇందులో పెట్టుకున్నాము. మాకు పెళ్ళయి పిల్లలు పుట్టక ముందు మేము సరదాగా బయటకు తిరగడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న సెల్ఫీ ఫోటోస్ ఇవన్నీ కూడాను. ఇదైతే మాత్రము మేము దిగా బీచ్ కెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోస్. ఫుల్ ఎండగా ఉందని ఇద్దరు క్యాపులు పెట్టేశాము, చూడడానికి పెట్టల ధరల్లా ఉన్నట్టున్నాము. ఈ బ్లాక్ డ్రెస్ తో ఉన్న ఫోటో నేను 3rd month ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడుది. నేను ప్రెగ్నెంట్ తో ఉండేటప్పుడు అక్కడ తెలుగులో కొంతమంది వచ్చి నాకు సేమంతంలా చేశారు. ఆ తర్వాత 7th month లో నేను ఊరు వచ్చేసాను. ఊరు వచ్చాక ఇక్కడ సేమంతం చేసిన ఫోటోస్ ఇవి. చుట్టాలందరికి పిలిచి ఊర్లో సేమంతం ఫంక్షన్ చాలా బాగా చేశారు. ఈవిడ మా వదినాలమ్మ, పైనేమో మా ఆడపడుచు. ట్విన్స్ ప్రెగ్నెన్సీ కదా, 7th month కే నా బొగ్గలన్నీ బూరెల్లా ఊరిపోయాయి. వీళ్ళిద్దరు కూడాను మా బాపలే అవుతారు. ఇంకా కింద మా వదిన మా పెద్దమ్మ. నా సేమంతం February 14th 2019 లో అయింది. ఈవిడ మా పెద్దత్త, ఆ పక్కనే మా పిన్ అనమాట. ఈ పైన కనిపిస్తున్నారు కదా, ఈవిడ నాకు నాన్నమ్మ అవుతారు. మా బావాలు సొంత అమ్మమ్మ అనమాట, లాస్ట్ ఇయర్ చనిపోయారు. నాకు రైట్ సైడ్ లో మా కమల వదిన, మా అమ్మ, ఇంకా మా బాప్ప ఇలాగ అందరూ కూడాను నాకు గాజులు తొడిగితే నేను వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాను. మా బాప్ప మా మామయ్య మా అమ్మ మా నాన్న నాకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఇంక ఇదిగోండి, ఈయనకు చెప్పక్కర్లేదు మా బాబు అనమాట. 7th month లో ఇలాగొన్నాను. 9th month వచ్చేసరికి మరీ దారుణంగా తయారయ్యాను. మా పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ ఫొటోస్ అనమాట ఇవి వాళ్ళవి. ఆ పైన ఉన్నాడు మా పెద్దోడు, ఈ కింద ఉన్నాడేమో చిన్నోడు. ఇక్కడ చూడండి, మా పెద్దోడు తల కింద అప్పుడే చేపెట్టుకుని చిన్న కళ్ళేసుకొని భలే బా చూస్తున్నాడు. మా చిన్నోడు అయితే ఏకంగా తేను పేకన పట్టేశాడు చేత్తో. ఇది మాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మా పెళ్లికి ముందు తీసుకున్న సింగిల్ ఫోటో అనమాట. అప్పుడు చూడండి మా బావ భలేగున్నాడు. ఇంకా ఇందాక ఈ ఫోటో చూపించాను కదా, అక్కడ ఫ్రేమ్ కట్టించి ఉన్న ఫోటో అదేనన్నమాట. ఇది మా బాప్ప మా బావ ఇంక పిల్లలందరి ఫోటోస్ కూడాను మా మ్యారేజ్ అప్పుడువి. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడాను పెద్దోళ్ళు అయిపోయారు. మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మా ఇద్దరు కలిసి తీసుకున్న ఫస్ట్ పిక్ అనమాట ఇది. ఇంక మిగిలినవన్నీ కూడాను పెళ్లి ఫోటోస్. నా మ్యారేజ్ అప్పుడు చూడండి నేను ఎలాగొన్నాను, అప్పటికి ఇప్పటికి అసలు ఏం సంబంధం ఉండదు. ఇంకా మా బావ మా అన్నయ్య. ఇంకా ఈ బ్లాక్ డ్రెస్ లో ఫోటోస్ మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మా మేడ మీదనే మా మరిదే మాకు ఇలా ఫోటోషూట్ లాగా కొన్ని ఫోటోస్ తీశారు. ఈ ఒక్క ఆల్బమ్ లోనే నేను చాలా వేరియేషన్స్ తో ఉన్నాను, పెళ్లి అవ్వక ముందు, పెళ్ళప్పుడు, పెళ్ళైన తర్వాత, ప్రెగ్నెంట్ తో ఉండేటప్పుడు. ఇలాగా ఇంట్లో పాత ఫోటోస్ ఉంటే ఈ ఆల్బమ్ లో పెట్టారు. ఈవిడ మా బాప్ప వాళ్ళ చెల్లి అనమాట, మా చిన్న బాప్ప. ఇంకా పైన ఫోటోలో మా బాప్ప వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కజెల్లు అందరూ ఉన్నారు. ఇంకా ఈ ఫోటో చూడండి, మా బాప్ప వాళ్ళ చిన్న తమ్ముడు మ్యారేజ్ ఫోటో. నాకు చిన్న అన్న పిన్ని అవుతారు. అప్పుడు మ్యారేజ్ ఫోటోస్ చూడండి ఎలాగున్నాయి. విజయవాడలో ఉండేటప్పుడు మా మామయ్య మాల వేశారు, అప్పుడు ఫోటో అనమాట. అప్పుడు మా బాప్ప చూడండి ఎంత బాగుందో.
మా బాప పక్కనేమో మా బావ, ఇటు పక్కనేమో మా మరిది. ఇలా ఫొటోస్ తీయించుకుంటే ఎప్పటికీ మనకి ఇదొక జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది కదా. ఇంకా ఈ ఫోటో చూడండి, మా బాప మా మామయ్య మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న ఫోటో అంట. ఇన్ని సంవత్సరాలు అయినా సరే మా బాప చాలా జాగ్రత్తగా ఉంచుకుంది. అప్పటి ఫొటోస్ ఈ విధంగా ఉండేవి. ఇంకా ఈ ఫోటోలోకి వస్తే ఈ గ్రీన్ శారీ మా బాప మా మరిదిని ఎత్తుకుంది, ఇంక ఈ మధ్యలో మా అమ్మమ్మ మా బావని ఎత్తుకుంది. ఏదో చాక్లెట్ అడిగితే ఇవ్వలేదు కదా, ఏడుస్తున్నాడు. ఇంక ఇదిగోండి ఈ చివరిలో మా పిన్ అనమాట, మా అక్కని ఎత్తుకుంది. ఈ పాత ఫొటోస్ అన్ని కూడాను మీకు చూపిస్తూ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఓహో అప్పుడు ఇలా గుండే వాళ్ళ అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈ బ్లాక్ వాణి మా బాప, పక్కనున్న పింక్ వాణి ఏమో మా చిన్న బాప, ఈ వైట్ శారీ మా నడిబ్ బాప, ఈ పక్కనేమో మా బాప అనమాట. మా నడిబ్ బాప వాళ్ళ పాప ఆమెని, ఇంకా ఆవిడ మా బాప వాళ్ళ అమ్మ. ఇంకా ఫొటోస్ అయితే అయిపోయాయి. ఇల్లు చూపిస్తానని చెప్పి ఇక్కడ ఆల్బమ్ కనిపించేసరికి ఇంకా ఫొటోస్ అన్ని చూస్తూ ఉండిపోయాను. ఇంకా లేట్ చేయకుండా మిగిలిన ఇల్లు అంతా చూపించేస్తాను. ఇంక ఇది వంట ఇల్లు అనమాట, మా బాపదే ఈ రాజ్యం. మా బాప బయట ఏదో పని చేస్తుంది, అన్నం పొయ్యి మీద పెట్టాను, ఒకసారి కలపమంటే కలిపాను. నాకు మా ఇంట్లో వంటగదిలో పెద్ద పనేమి ఉండదు. ఆ ఇల్లు చూడడం అయిపోయింది కదా, ఇది ఇంకొక ఇల్లు అనమాట. ఇందులో ఇవన్నీ కూడాను ధాన్యం మూటలు వేశారు. ఇదైతే మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మెయిన్ అనమాట. బయట ఎండలు మామూలుగా లేవు, ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం వేడికి. ఇంకా ఆ ఇంట్లో లాగే ఈ ఇంట్లో కూడాను ఒక చిన్న సెల్ఫ్ కి ఇలాగా కబోర్డ్ లాగా పెట్టించారనమాట, పూజా రూమ్ లాగా. నేను త్వరగా లెగిస్తే నేనే దీపం పెడతాను, లేదంటే మా బాపే రెండేళ్లలోనూ దీపం పెట్టేస్తుంది. ఇంకా మా నాన్నలు పెళ్లి టైంలో ఇచ్చిన బెడ్ ఇది బీర్వా అనమాట. ఈ బీర్వాకి చూడండి మా బ్యానర్ ఫోటో స్టిక్కర్ అతికించేశాము. అప్పుడు చూడండి నేను ఎలాగొన్నాను, అసలు నాకేడు తెలియదు అనమాట అప్పుడు ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది. ఇంకా ఈ బీర్వాకి అయితే మీద రెండు డోర్లు ఓపెన్ అవుతాయి, కింద రెండు డోర్లు సపరేట్ గా ఓపెన్ అవుతాయి. ఈ బీర్వా వెనకాల కూడాను ఒక గ్లాస్ కబోర్డ్ ఉంది, కాకపోతే ఈ బీర్వా అడ్డంగా ఉండడం వల్ల మేము ఆ కబోర్డ్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఇంకా ఈ కబోర్డ్ నిండా కూడాను ఫుల్ గా బొమ్మలే ఉన్నాయి. ఈ కొండపల్లి బొమ్మ మాత్రము మా మ్యారేజ్ కి మా బావాల ఫ్రెండ్ ఇచ్చారు. ఈ కబోర్డుల్లో బొమ్మలు మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఆడుకోవడానికి అడిగేవాళ్ళు. కొన్ని పింగాణి బొమ్మలు అయితే ఇచ్చేవాళ్ళం కాదు కానీ కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు లాంటివి అయితే ఇచ్చేవాళ్ళము ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఈ బొమ్మలతో ఆడమన్నా ఆడరు. ఇదిగోండి ఈ కబోర్డ్ పైన ఈ దేవుడు ఫ్రేము, అలాగే ఈ దేవుడు గది పక్కన ఉన్న ఈ ఫ్రేము కూడాను మా బావ భద్రాచలం ఐటీసీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇచ్చారంట. ఇది కూడాను మా నాన్నలు పెళ్లి టైంలో ఇచ్చిందే డ్రెస్సింగ్ టేబుల్, పెద్దగా వాడను. ఇంకా మా ఇంట్లో ఒక చిన్న టీవీ ఆల్రెడీ ఉంది, ఇంక రెండు టీవీలు ఏం చేసుకుంటారని మా నాన్నలు పెళ్లి టైంలో టీవీ అయితే ఇవ్వలేదు. పైన చుట్టుబల్లల మీద ఉన్న కొంచెం సామాన్లన్నీ కూడాను నా పెళ్లి టైంలో మా అమ్మలు ఇచ్చిన సారు వస్తువులు అనమాట. అప్పటి రోజుల్లో ఇవన్నీ సామాన్లు కలిపి 25,000 అయ్యాయి, అన్ని ధూళి పట్టేస్తాయని ఏ కవర్లతో కొన్నామో ఆ కవర్లతోనే ఉంచేసాము. ఈ ఫస్ట్ది అయితే అండ అంటారు, తర్వాత డేక్సీ, ఇదైతే బకెట్, ఆ తర్వాత అయితే బిందులు, ఇంకా పెద్ద పెద్ద తబుకులు రాగివి అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కూడా కొన్ని మూటలతో కట్టి ఉంచేసాము. మా మ్యారేజ్ కు వచ్చిన కొన్ని గిఫ్ట్లు ఓపెన్ చేసాము కానీ కొన్ని గిఫ్ట్లు అయితే ఎప్పటికి కూడా ఓపెన్ చేయకుండా అలానే వదిలేసాము. ఇంక ఇదైతే ఇంకొక రూము, ఇదైతే వంటగదిలా కట్టారు. మేమేమి ఇక్కడ వంట ఏమి చేయమనమాట, ఆ ఇంట్లోనే వంట అవన్నీ చేస్తాము. ఇంకా మా నాన్నళ్ళు పెళ్లికి ఇచ్చిన ఫ్రిడ్జ్, ఆ రూమ్ చుట్టుబల్లల మీద కొంచెం సామాన్లు ఉన్నాయి కదా, ఈ రూమ్ చుట్టుబల్లల మీద గిన్నెల స్టాండ్, వెజిటేబుల్ బాస్కెట్స్, కొన్ని ఇలా ప్లాస్టిక్ బకెట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ బకెట్స్ లో అరిసెలు సుప్పులు అవన్నీ కూడా సార్ ఇచ్చారు. కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే ఓపెన్ చేయలేదు, అలా మూటల్లోనే ఉంచేసాము. ఆ పెద్ద మూట అయితే బియ్యం పెట్టనమాట. ఇది ఇన్వైటర్, పిల్లలు ఎవరు వింటారు కాబట్టి కిందే ఉంచేశారు. ఇంక ఇదైతే ఎప్పుడన్నా సరే మట్టిపోయి పెట్టుకోవాలంటే ఇలాగ కొంచెం ఖాళీగా ఉంచేసి పొగ్గొట్టం కూడా ఉంచారు. ఇంక ఇదైతే బాత్రూమ్ అనమాట. ఇదనమాట ఊర్లో మా ఇల్లు ఈ విధంగా ఉంటుంది. ఇంకా వీళ్ళ కోసం తీసుకొచ్చిన ఆవకాయ, మా బాప కోసం తీసుకొచ్చిన కాటన్ శారీ, అలాగే మొన్న ట్రిప్ కి వెళ్ళినప్పుడు మసూరిలో మా మామయ్య కోసం ఒక షర్ట్ తీసుకొచ్చాము, ఇంకా అవైతే వాళ్ళకి ఇచ్చేసాను. ఎన్ని ఫ్యాన్లు తిరిగినా సరే ఇంట్లో వేడికి అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకా బయట ఇలా గార్డెన్ లో మామిడి చెట్ల కింద చల్లగా గాలేస్తుంది, చక్కగా నీడ కూడా ఉంది. మేము మా ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడాను ఎక్కువగా ఈ గార్డెన్ లోనే టైం స్పెండ్ చేసాము. ఒక చిన్నపాటి మామిడి తోటలోనే ఉంది, తుఫాన్ కి చాలా కాయలు రాలిపోయాయంట, మిగిలిన కాయలు మేము వస్తామని తీయకుండా ఉంచారు. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయ తినకపోతే ఎలా కదా, అందులోనూ బంగినపల్లి మామిడికాయలు. కాయలైనా సరే చాలా తీగా ఉంటాయి, నాకు కూడా చాలా ఇష్టము. ఒక కర్రకి ఇలా దొన్లా కట్టారు, ఇంక నేనైతే ఒక మామిడికాయ తీసాను. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఇలా సైకిళ్ళతో ఐస్ క్రీమ్లు అమ్మడానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశాను. నా చిన్నప్పుడు నేను ఎక్కువగా సేమియా ఐస్ క్రీమ్ తినేదాన్ని. మ్యాంగో కావాలా, ఆరెంజ్ కావాలా? నాకు మా బావకు కూడా రెండు ఐస్ క్రీమ్లు తీసుకున్నాము.
చిన్నప్పుడు ఈ సౌండ్ వస్తే చాలు వీధులకు ఐస్ క్రీమ్ వచ్చిందని పరిగెత్తే వాళ్ళము. మరి మీలో ఎంతమందికి ఇలాంటి ఐస్ క్రీమ్ బళ్ళు గుర్తున్నాయో కామెంట్ చేయండి. మా బాప మామయ్య ఐస్ క్రీమ్ వద్దనేశారు, ఇంకా మా నలుగురు మామిడి చెట్ల కింద కూర్చొని చలచలని ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. మా చిన్నడు సగం ఐస్ క్రీమ్ తిన్నాడో లేదో జలుబు దగ్గు చేసేస్తదనేసి నాకు ఇచ్చేసాడు. వాడిది కలిపి నేనే తినేశాను, పెద్దోడు తినేశాడు. మామిడికి ఎంతమంది తీసాము, ఇలా ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ కొనేసి తినేసాము. ఇంకా మధ్యాహ్నం తినేసిన తర్వాత ఈవినింగ్ కోసుకొని తింటాము. ఇది బంగిన పిల్లే కాబట్టి ఉప్పు కారాలు అయితే అవసరం లేదు, తీయగా ఉంటది, పుల్లగా ఎక్కువ ఉండదు. ఇవన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా మా పిల్లలకు అన్నం తినిపించేశాను. మా బాప్ప ఎక్కువగా నాటుకోళ్ళను పెంచుతుంది, ఇంకా ఈ రోజు అయితే నాటుకోడి కూర. మేము కూడా తినేసి పడుకున్నాము. ఇంకా పడుకొని లెగిసిన తర్వాత మా మామయ్య పిల్లలకు బయటకు తీసుకుని వెళ్లారు. ఇంకా పొద్దున్న తింటానని తీసిన మామిడికాయ ఎప్పుడు కడుపులోకి వెళ్ళిపోద్దా అనేసి నాకు అట్టే మనసు ఉంది. సరిగ్గా మధ్యాహ్నం నిద్ర పట్టలేదు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈవినింగ్ పడుకొని లెగడం లెగడమే ఇంకా కాయ మీద పడ్డాను. చక్కగా కడిగేసి ముక్కలుగా కోసాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉందంటే మా బావ కూడా చిన్న ముక్క అడిగితే ఇచ్చాను. బయట చూడడానికి కాయలాగా ఉన్నా సరే లోపలైతే కొంచెం ఎల్లో కలర్ వచ్చేసింది. ఇలాంటి కాయలు కనుక తీసి గడ్డిలో మగ్గిస్తే చాలా బాగా మగ్గుతాయి. మా బావకు కూడా బాగా నచ్చిందంట, తీయగుందని చెప్తున్నారు. మా బాపకి ఇస్తానంటే వద్దనేసింది. పిల్లలకి బయటకు తీసుకుని వెళ్ళిన మా మామయ్య ఇంకా వాళ్ళకేమో సెవెనప్ జ్యూస్ బాటిల్ కొనుక్కొని తీసుకుని వచ్చారు. మా పెద్ద ఇలాంటి మూతలు తీయడానికి గట్టోడే ఇద్దరు మూతలు తీయడమే లేటు తాగడం స్టార్ట్ చేసేసారు. నాయన నాకు కొంచెం ఇస్తావా అని మా బాప అడిగింది. ఇంకా అడగడమే లేటు వెంటనే మా బాప దగ్గరికి వెళ్ళి కొంచెం ఇచ్చాడు. మా చిన్నోడు అడిగితే తాతకి ఇస్తానని తాత దగ్గరికి వెళ్ళాడు. ఎవరంటారు అలాగా? ఎండ కాస్త చల్లబడిన తర్వాత రిమోట్ కార్లు మా పిల్లలకి ఇచ్చి రోడ్డు మీద ఆడుకోమన్నాము. ఇంకా రోడ్డు మీద రిమోట్ కార్ వెళ్ళట్లేదంట, మా పెద్దోడు తల బాదుకుంటున్నాడు. మా బాప ఈవినింగ్ ఇల్లు తుడుస్తుంది. మీరు చూసారా, మా బాప కూడా ఎడం చేత్తోనే ఇల్లు తుడుస్తుంది. మా బాప కూడాను ఎడం చేయి వాటమే అనమాట, నాది కూడా ఎడం చేయి వాటమే. కాబట్టి అత్త కోడలము ఒకరికొకరు మెంచుకోక్కర్లేదు. తాగడానికని బిందెతో మంచినీళ్ళు పట్టి వంట పని స్టార్ట్ చేశాను. సెలవు చేయడానికని మా బాప ఆల్రెడీ సగ్బియ్యం పాయసం చేసింది. బాస్మతి రైస్ ఎప్పుడో తెచ్చిన కొన్ని నుండిపోయి అంట, దాంతో బిర్యానీ చేసేయమంటే వెజ్ బిర్యానీ చేసేసాను. ఇక్కడ కూర్చుంట్రా, ఇంట్లో కంత బయట బాగుంది కదా, పల్లెటూరు కాబట్టి ఇలా చక్కగా అరుగుల్లాగా కూర్చోగలుగుతున్నాం, కానీ సిటీలో ఇలా కూర్చునే అవకాశం కూడా ఉండదు. మా బావ చక్కగా బయట పిల్లల దగ్గర కూర్చున్నారు. ఇంకా బిర్యానీ అయితే అయిపోవస్తుంది. మా బాప అయితే గారెలే చేద్దామంది, కాకపోతే ఈ ఎండలకు ఆయిల్ ఫుడ్ ఏం తింటాంలే వద్దులే బాప్ప అనేశాను. ఈ వెజ్ బిర్యానీ అయిపోయేసరికి పాయసం కూడా గోరువెచ్చగా అయ్యింది. ఇంకా మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తిన్నాను. కొంచెం పెట్టానో లేదో వాళ్ళకి తినడం ఇష్టం లేక నోరు కాలిపోయిందని యాసలేస్తున్నారు. హెన్నకి బెడ్ అది, బెడ్షీట్ బెడ్ అన్ని నేర్చుకుంటారు. ఈవినింగ్ పడుకొని లెగిసాక మామిడి కాయ తిన్నాను కదా, ఇది మామిడి పండు అనమాట. పెద్ద పెద్ద కాయలన్నీ కూడాను మానలో గడ్డి వేసి మగ్గించారు. మంచి కలర్తో పాటు తీయగా కూడా ఉన్నాయి. మా పిల్లలు కూడా తింటా అంటే వాళ్ళకు కూడా పెట్టాను. ఇంకా దానికి ఏముందని అది చూపించు, తొక్క కూడా తినే. అయితే చిన్నప్పుడు అయితే నేను తొక్క కూడా తినేసేవాన్ని బంగినపల్లి. మా బావకి తింటావా అని అడిగితే తిన్ననేసారు, లేదంటే ఇందులో వాటా ఇవ్వాల్సి వచ్చేది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంక రెండు ఉంటే బాగుండు అనిపించింది. కిందన్న ఆయిల్లు ఇల్లు రెండు చూస్తారు కదా, ఇప్పుడు మేడ మీదకి అయితే వెళ్తున్నాను. మేడ మీద నుండి కంటే కింద నుండే ఎక్కువ మామిడికాయలు కనిపిస్తున్నాయి. అక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు పిల్లర్లు వేసి మీద చక్కగా మంచి ఇల్లు కట్టుకోవాలని అయితే ఉంది. ఎప్పుడు కవుద్దో ఏంటో చూడాలి. మరి లాస్ట్ వీడియోలో స్ట్రైట్ గా వెళ్తే కొమ్మల్స్ వస్తుంది, మా ఇంటి పక్కనే చెరువు ఉంటుందని చెప్పాను కదా, అదిగోండి మేడ మీద నుంచి క్లియర్ గా చెరువు అయితే కనిపిస్తుంది. అదేనమాట చెరువు, మేడ మీద నుండి చెరువు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను నిలబడింది మా ఇల్లు అనమాట. ఈ ఎదురుగా కనిపిస్తున్న ఈ మేడ ఏమో మా చిన్న మామయ్యది, ఇటు పక్క కనిపిస్తున్న ఈ మేడ ఏమో మా పెద్ద మామయ్యది. మా పెద్ద మామయ్య మా చిన్న మామయ్య ఇద్దరు చనిపోయారు, మా మామయ్య నడిపి మామయ్య అనమాట. మా పిల్లలిద్దరు కాసేపు ఆడుకున్న తర్వాత ఇద్దరికి స్నానాలు చేయించేశాను. ఇంకా గార్డెన్ ఏరియాలోనే కాసేపు కూర్చున్నారు. ఇంకా కొంచెం బిర్యానీ అలాగే నాటుకోడి కూర మధ్యాహ్నం
ఉంటే ఆ కూర కొంచెము తినిపించేశాను. ఎవరికైనా అమ్మాలింట్లో పనులు ఉండవు, అత్తారింట్లో ఫుల్ గా పనులుంటాయి, కానీ నాకు మాత్రం రివర్స్ అనమాట. మా ఇంట్లో అసలు నాకు పెద్దగా పనులేమీ ఉండవు, మా అమ్మాలింట్లోనే నాకు ఇంక పనులు ఎక్కువ ఉంటాయి. మా బావ నేను వెజ్ బిర్యానీ నాటుకోడి కూర తినేసాము. ఒక రోజులో ఇది మూడో మామిడికాయ, మళ్ళీ నైట్ పడుకునే ముందు తిన్నాను. ఇంకా మా పిల్లలు కదా, వాళ్ళ తాతతో ఆడుకుంటున్నారు. మా బాప మామయ్య ఇద్దరే ఊర్లోనే ఉంటారు. మేము ఎప్పుడైనా వెళ్ళాము అంటే వాళ్ళకి ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఇద్దరికిద్దరు కితకితలు పెడుతున్నారు, మా పిల్లలు నవ్వలేకపోతున్నారు. అందరము తినేసిన తర్వాత మా పిల్లలు కాసేపు డాన్స్ వేశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.